لك يا مستر. سر مدام مدام لوكيل తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది ఒక పెద్ద భూతం. మన యువతను పట్టి పీడిస్తున్న ఒక శాపం. ఈ నిరుద్యోగం అన్న అంశాన్ని కలిసి కట్టుగా అడ్రస్ చేయకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష గొంతుని నొక్కేస్తాడు కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి ఒక వేదిక మీదకి ఒక ఫోరం మీదకి వచ్చి టీ సేఫ్ అనే ఒక ఫోరం లో అందరము కలిసి కట్టుగా పనిచేస్తే మన యువతకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. టీ సేఫ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్ అని ఎందుకంటున్నాము అంటే వాళ్ళు యువత కాబట్టి, యువతకి వాళ్ళ చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు అన్ని అంశాలలో ఈ ఫోరం తోడుగా ఉండాలన్నది మా ఉద్దేశం. వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందటం లేదు. వారి ఎగ్జామ్స్ లో వారు రాస్తున్న పరీక్షలకు భద్రత లేకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు ఎక్కడ చూసినా క్వశ్చన్ పేపర్లను బయట పెట్టి లీకులు చేసి వాళ్ళకి అన్యాయమే చేస్తున్నారు. ఉద్యోగాలను ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నారు పాలకులు. కనుక స్టూడెంట్స్ అని ఎందుకంటున్నాము అంటే వాళ్ళ చదువు దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగాల వరకు వాళ్లకు భద్రత కలిగించాలి, వాళ్లకు భరోసా కలిగించాలి. అందుకనే ఈ టీ సేవ్ అనే ఫోరం ఫ్లోట్ చేయడం జరిగింది. వీటిలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలన్నది మా ఉద్దేశం. అయితే కోదండరామ్ గారు దీనికి అధ్యక్షతను వహించాలన్నది కూడా మా ఉద్దేశం. ఈ విషయం మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అందరితో మిగతా అందరితో కమిటీలో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాము చెప్తాము అని చాలా గ్రేషియస్ గా ఆఫర్ చేశారు.